హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను మీకు కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి. నేను రెగ్యులర్గా ఎలా చేస్తానో ఆ ప్రాసెస్ మీకు చెప్తాను, ఓకేనా? ఓకే అండి, వీడియోలోకి వెళ్దాం. ముందుగా అయితే నేను కాకరకాయ చిన్నగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో కడిగి పక్కన పెట్టానండి. ఇప్పుడు వాటిని కొంచెం ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు. ఆ ఫ్రై కోసం కొన్ని కొన్ని వేస్తున్నాను కాకరకాయ ముక్కలు. కొంచెం పసుపు కూడా యాడ్ చేయాలండి కలర్ కోసం. ఇది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా కలుపుతూనే ఉండాలండి మాడిపోకుండా. ఇగో ఈ కలర్ వచ్చాక తీసి పక్కకు పెట్టాలండి. ఇలానే మిగతా కాకరకాయ ముక్కలు కూడా వేసుకోవాలండి. నేనైతే ఒక హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను కాకరకాయలు. ఈ కలర్ వచ్చిన తర్వాత మళ్ళీ తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు కొన్ని పల్లీలు కూడా ఇదే ఆయిల్లో మళ్ళీ వేయించుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేయాలండి. ఆయిల్ సరిపోదు, ఒక పావు ఆయిల్ వేసిన తర్వాత ఇప్పుడు పోపు చేసుకుందామండి. జీలకర్ర వేసాను, కొంచెం గార్లిక్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. పచ్చిమిర్చి కరివేపాకు వేసాను, కొంచెం టర్మరిక్ యాడ్ చేశానండి పసుపు. ఇప్పుడు కలిపిన తర్వాత ఇందులో కొంచెం సరిపోను సాల్ట్ యాడ్ చేయాలండి. కలిపిన తర్వాత మనం ఇందాక ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేయాలండి. వేసి మళ్ళీ ఒకసారి స్పూన్తో కలపాలి ఆయిల్లో కలిసేలా. పల్లీలు కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మొత్తం కలపాలి. ఇది కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ ఉంచితే సరిపోతుందండి. ఆల్రెడీ 2 ఫ్రై చేసాం కదా, ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేశానండి. కారం సరిపోకుంటే వేసుకోవచ్చు అండి, నేను పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం యాడ్ చేయలేదు. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. ఇది అండి ఈరోజు రెసిపీ, కాకరకాయ ఫ్రై అండి. మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, కామెంట్ చేయండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సూర్యాదిత్య యూట్యూబ్ ఛానల్ అండి. బై ఫ్రెండ్స్.